అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, నాకు వచ్చిన మెసేజెస్లో ఒక మిత్రుడు బ్లాక్ ఔరా ఈ యొక్క కాయిన్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇది బ్లాక్ ఔరా అనేది బిల్డింగ్ స్కేలబుల్ ఎకో సిస్టమ్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీని గురించి నాకు తెలిసిన పరిధిలో విశ్లేషణ చేస్తాను. ఇక్కడ వీళ్ళ యొక్క వెబ్సైట్ని మనం చూస్తున్నాము. ఈ వెబ్సైట్లో అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆకట్టుకున్నది ఏమంటే, లాక్డ్ లిక్విడిటీ దాదాపు అరౌండ్ టోటల్గా 20 lakhs వీళ్ళు కాయిన్స్ రిలీజ్ చేశారు. వాటిలో లిక్విడిటీ లాక్ వచ్చేసి 2 lakhs ఎయిర్ డ్రాప్ మూలంగా. ఎయిర్ డ్రాప్ ఎందుకు వీళ్ళు ఆఫర్ చేశారు నాకు తెలియదు. దాదాపు 17 lakhs వరకు ఎయిర్ డ్రాప్ ఇచ్చారు. తర్వాత ఎకో సిస్టమ్ అండ్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్ కోసం 1 lakh పెట్టారు. ఓకే, బాగుంది. రాబోయే రోజుల్లో మేము భారీ ఎత్తున మంచి మంచి ప్రాజెక్టులు బ్లాక్ చైన్ ద్వారా తెస్తామని వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్లో సూచించారు. దాదాపు అన్ని కాయిన్స్ కూడా ఈ విధంగానే రోడ్ మ్యాప్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. ఇక్కడ మీరు చూడవచ్చు, అక్టోబర్2019లో దీని యొక్క రోడ్ మ్యాప్ను వీళ్ళు రూపొందించారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనము క్వార్టర్ 1 అయిపోయి 2 అయిపోయింది. ఇప్పుడు చూడవచ్చు 2022కి సంబంధించి ఇంకా ఏది కూడా, అంటే ఇక్కడ క్వార్టర్ 3 చెప్పారు. ఇప్పుడు 2022 జరుగుతుంది. ఇక్కడ ఏమి డెవలప్మెంట్ అంటే, ఈవెన్ బ్లాక్ చైన్ కూడా ఇక్కడ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరగలేదు. సో డిలే, ఏం రీజన్ అంటే నన్ అదర్ దాన్ బీటీసీ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది కాబట్టి లేదు అని చెప్తారు. ఓకే, లెట్ ఇట్ బి. ఇక డెక్స్ స్క్రీనర్లో బ్లాకౌరా టీబీఏసీ అంటారు దీన్ని. ఇక్కడ చూస్తే చూడవచ్చు, ఇక్కడ మీరు దాదాపుగా భారీ ఎత్తున పంపింగే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే అప్ ట్రెండ్లోనే నడుస్తుంది, అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కూడా. సో ప్రజెంట్ ఇది $31.06తో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 56 మిలియన్స్ ఉంది. అలాగే లిక్విడిటీ కూడా పర్ డే వచ్చి 490,000 లిక్విడిటీ ఉంది. ఇది ఇప్పటికి ప్రజెంట్గా ఉన్నటువంటి డెక్స్ స్క్రీనర్లో ట్రేడ్ అవుతున్నటువంటి అంశము. టోకన్ స్నిఫర్లో ఈ యొక్క బ్లాక్ ఔరాకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్, అంటే అవుట్ ఆఫ్ 100కి 25 ఇచ్చారు. ఇక్కడ దాదాపు ఇట్స్ ఎ సేలబులిటీ హనీపాట్ కాదన్నారు. అదేవిధంగా కిందికి వస్తే లిక్విడిటీ, ఇనిషియల్ లిక్విడిటీ కూడా చాలా తక్కువగా వీళ్ళు యాడ్ చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ లిక్విడిటీ అయితే బాగా పెరిగింది. ఇక్కడ కొద్దిగా బాధపడే అంశం ఏమంటే, ఆల్ హోల్డర్స్ పొసెస్ లెస్ దాన్ 5%. దాన్ని ఇది అచీవ్ కాలేకపోయింది. అంటే హోల్డర్స్ దగ్గర ఎక్కువగా టోకన్స్ అనేవి ఉన్నాయి. బర్నింగ్ అయితే ఏమాత్రం కూడా లేదు. లాక్డ్ ఇక్కడ మాత్రం ఫెయిల్. ఇది టోటల్గా ఎందుకు ఫెయిల్ అంటే, లిక్విడిటీ లాక్ ఎప్పుడైతే లేదో దా కాయిన్ని నమ్మడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది మీరు గమనించాలి. మిత్రులు మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే లిక్విడిటీ లాక్ అనేది యాక్చువల్గా నేను మొత్తం డెప్లార్ అంటే ఏమి, వ్యాలెట్ అంటే ఏమి, బర్నింగ్ అంటే ఏమి, లాక్డ్ వ్యాలెట్ అంటే ఏమి, ఇనిషియల్ లిక్విడిటీ, అడిక్వేట్ లిక్విడిటీ, వీటన్నిటి మీద ఒక జస్ట్ మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న వీడియో చేయదలుచుకున్నాను. ఆ వీడియో ద్వారా మీరు యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఆఫ్ దిస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ కాయిన్స్ అండ్ టోకన్స్. ఇక్కడైతే నేను చెప్పడం ఏమంటే, ఎప్పుడైతే లిక్విడిటీని లాక్ చేయలేదో, లిక్విడిటీ పూల్లో లాక్ లేదో, అది టోటల్ ఈ యొక్క డిప్లాయర్ చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా సరే అతను ప్లేటు తిప్పేయచ్చు, జెండా ఎత్తేయచ్చు. అదొక్కటే ఇక్కడ లిక్విడిటీ లాక్ ఉందంటే ఆ కాయిన్ మీద మనకు ట్రస్ట్ ఉంటుంది. అదొకటి మీరు గమనించాలి. ఇక్కడ బిఎస్సి స్కాన్ మీద కూడా చూడవచ్చు బ్లాక్ ఔరా. మామూలు ఇక్కడంతా కాంట్రాక్ట్ అడ్రస్తో పాటు వీళ్ళ యొక్క సోషల్ మీడియా వెబ్ అడ్రస్ అన్నీ ఇచ్చారు. దాదాపు 16,921 అడ్రస్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్వాప్ చేస్తే బై చేసినట్టు అనమాట వాళ్ళు. మ్యాక్సిమం ఎవరైనా ఇప్పుడు మా లాంటి ఒక ఇన్వెస్టర్ ఉంటే స్వాప్ ద్వారా దాన్ని బై చేస్తారు. బట్ ఇక్కడ నేను గమనించింది ఏమంటే, దాదాపుగా డిప్లాయరు మ్యాక్సిమం చూడండి, ట్రాన్స్ఫర్. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అంటే ఎయిర్ డ్రాప్ రూపంలో ఎవరికి అతను అందజేస్తున్నా కూడా మ్యాక్సిమం మనీని అయితే చేసుకుంటున్నాడు. ఒకటి అంత నాకైతే అంతగా, అంటే ఎవరైనా బై చేసింటే ఇట్ ఈజ్ యువర్ రీసెర్చ్ అండ్ యువర్ రిస్క్, నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. టోకనామిక్స్ పరంగా అంత అయితే ఇది లేదు మిత్రులారా. చూద్దాం, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటిది. ఇప్పటికైతే నాకున్న సమాచారం మేరకు మీరు చూస్తున్నారు ఈ యొక్క బిఎస్సి స్కాన్లో
స్వాప్ కన్నా ట్రాన్స్ఫర్లే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ట్రాన్స్ఫర్ ఇక్కడ అప్రూవ్ చూడండి, ఇక్కడ అప్రూవ్ అంటే ఖచ్చితంగా పాన్ కేక్ స్వాప్ ద్వారా అతను బై చేసి ఉంటాడు. ఇంకా రిమైనింగ్ ఇంకెక్కడ కూడా అప్రూవ్ స్వాప్ అనేది లేకుండా మ్యాక్సిమం డిప్లాయర్ నుండే అవిపోతున్నాయి. తర్వాత ఇక్కడ మీరు హోల్డర్స్ కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడికి మీరు గమనించవచ్చు ఈ హోల్డర్ దగ్గర 4%, ఇక్కడ 3%, 2% వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి లేదా ఆ టోకన్ సంబంధించినటువంటి డిప్లాయర్లు అయి ఉండొచ్చు అని నాకు అభిప్రాయం. ఎనీహౌ బ్లాక్కౌరా ఇప్పుడైతే మంచి $31 అంటే మంచి హైప్లోనే ఉంది, సప్లై తక్కువ ఉంది. కాకపోతే లిక్విడిటీ లేకపోవడం మాత్రమే ఇది ఒక మైనస్గా నేను చెప్తాను, అంతకుమించి ఇంకేం లేదు. అదేవిధంగా వాళ్ళు రోడ్ మ్యాప్లో కనపరిచిన విధంగా 2021 Q4 మేము బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి బ్లాక్ చైన్ తెస్తామన్నారు. బట్ ఇక్కడ మీరు రోడ్ మ్యాప్లో గమనించవచ్చు వీళ్ళది వెబ్సైట్ అయితే అద్భుతంగా ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ మీరు చూడవచ్చు లాంచ్ ఆఫ్ బ్లాక్ చైన్ అండ్ మైన్నెట్ ఎట్సెట్రా Q3 2021 చేస్తామన్నారు. బట్ ఎందుకు చేయలేదు అనేది శేష ప్రశ్న. ఇప్పుడు వచ్చి మనకు 22 Q2 ఎంటర్ అయినాము, ఇప్పటికంతా బ్లాక్ చైన్ రావాల్సి ఉంది, రాలేదు. సో ఐ హ్యావ్ నో క్రెడిబుల్ అండ్ ట్రస్ట్ ఆన్ దిస్ వన్. బట్ చూద్దాం, డిపెండ్ అపాన్ యువర్ కాన్ఫిడెంట్ అండ్ యువర్ ఫెయిత్ ఆన్ దిస్. మిత్రులారా, అలాగే మనము మనందరికీ సుపరిచితమైనటువంటి బిట్గ్రేట్ బ్రైస్ అంటాము, ఇది బ్లాక్ చైన్ కూడా, బ్రైస్ బ్లాక్ చైన్ కూడా వచ్చింది, చాలా ట్రెండింగ్గా ఉంది. ఒక 2 మంత్స్ బ్యాక్ అందరూ కూడా బిట్గ్రేట్ అనేవారు. దీన్ని కూడా జస్ట్ ఏ విధంగా ఉంటుంది, దీని టోకనామిక్స్, దీని బిఎస్సి స్కాను, నాకు తెలిసిన పరిధిలో దీన్ని ఒకసారి స్కాన్ చేసి చూద్దాము. ఈ బిట్గ్రేట్ ప్రజెంట్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో 0.40316 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది చూడవచ్చు, ఇది ఆల్ టైమ్ చార్ట్ చూస్తే కూడా అప్ అయింది, డౌన్ అయింది, ఒక కన్సాలిడేట్లో పోతుంది. ఇది ప్రజెంట్ చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది. ఒకసారి చూద్దాం మిత్రులారా, ఈ బ్రైస్ టోకన్ను ఇప్పుడు ప్రజెంట్ చూస్తే డాలర్లలో చెప్పాలంటే 0.604018 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది, ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు. ఇంకా బ్రైస్ టోకన్ గురించి దాదాపుగా చెప్పాలంటే 65 out of 100 మంచి రిజల్టే. ఇక ఇది హానిపాట్ కాదు, సెల్లబుల్. ఇంకా స్వాప్లో కొనాలంటే మాత్రం దాదాపుగా 12% ఎక్కువ ఫీజు ఉందన్నమాట, 10% ఉండాల్సిన 12% ఉంది. ఇక సోర్స్ కోడ్ వెరిఫైడ్, ఇంకా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు అంటున్నారు, ఇవి అచీవ్ కాలేదు. ఇక టోకన్ బర్న్ వచ్చి దాదాపు 57.29% బర్న్ అయింది. ఇంకా 428 దాదాపుగా 1 quadrillion 57 పోతే ఇంకా 42.7 మిగిలిందన్నమాట. ఇక్కడ కూడా క్రియేటర్ వ్యాలెట్, అడిక్వేట్ లిక్విడిటీ, ఇనిషియల్ లిక్విడిటీ, తర్వాత లాక్డ్ కూడా మీరు మనం గమనించవచ్చు, 95% ఆఫ్ లిక్విడిటీ లాక్ అయింది. మరి ఇన్ని బాగున్నాయి, 65% ఉంది, మరి ఇక్కడ ఎక్కడ తేడా కొట్టింది అంటే జస్ట్ దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ నేను బిఎస్సి స్కాన్లోకి వెళ్ళాను, బిఎస్సి స్కాన్లోకి వెళ్ళి హోల్డర్ లిస్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా ఇదైతే ఇది స్టేకింగ్, ఈ నల్ల డ్రెస్లో వాళ్ళు అక్కడ టోకనామిక్స్లో చెప్పిన విధంగా 57.2 పోయిందంటే ఇంకా దాదాపుగా 47.8% మిగిలి ఉంటుంది. ఈ 47.8% ఆఫ్ టోకన్స్ ఇక్కడ దాదాపు 20 holders దగ్గర ఉన్నట్టు మాకు అనిపించింది, ఇంక్లూడింగ్ ఉన్న ఎక్స్చేంజ్తో పాటు. సో ఇక్కడ దీన్ని ఒకసారి జస్ట్ ఈ టాప్ 20 holders ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మనం ఇక్కడ ఒక చిన్న వీళ్ళందరినీ కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశానన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ టోటల్ ఆ టోకన్స్ ఎవరైతే టాప్ 20 ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా చూస్తే 30.7 trillion వరకు ఉన్నాయన్నమాట. అంటే 42.8 30.7 trillion వరకు ఈ టాప్ 20 holders దగ్గర ఉంది. వీటిని మనం జస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే అప్రాక్సిమేట్లీ 30% అన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే 428 trillion. సో ఇవి మిగిలిన టోకన్స్ అన్నమాట. ఈ టోకన్స్లో పర్సంటేజ్ గమనిద్దాము, ఈక్వల్స్ టు 428
అప్రాక్సిమేట్లీ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 72% అనుకుంటే, ఓకే అంటే 308 trillion టోకన్స్ అన్నమాట. ఇవి మిగిలేది ఇక్కడ చూస్తే మనకు 307, అంటే ఇది ఎంత పర్సెంట్ ఆఫ్ జాఫ్ టోకన్స్ అంటే 72%. 72% అంటే ఈక్వల్స్ టు దిస్ వన్ డివైడెడ్ బై 100. ఓకే ఎంటర్. ఎస్ 308 అంటే మనకు దాదాపు 308. 72% ఆఫ్ టోకన్స్ కేవలం టాప్ 20 హోల్డర్స్ దగ్గర ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ బిట్గేట్ ప్రైస్లో మనకు భారీగా పంప్ వచ్చినా కూడా ఈ టాప్ 20 హోల్డర్స్ ఎప్పుడైతే సెల్ చేస్తారో ఆటోమేటిక్గా ప్రైస్ పడిపోయే అవకాశం ఉంది. మిత్రులారా ఇది కేవలం నా యొక్క పర్సెప్షన్ మాత్రమే. టాప్ 20 హోల్డర్స్తో బిట్గేట్కి సంబంధించి ఎక్కువ టోకన్లు ఉన్నాయని నాకు అర్థమవుతుంది. లెట్ బి, కాకపోతే దీని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రైస్కు పంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళకి ఒక బ్లాక్ చైన్ వచ్చింది. కానీ ఇక్కడ నాకు మైనస్ అనిపించింది ఏమంటే హోల్డర్స్ ఎక్కువ శాతం హోల్డర్స్ టాప్ 20 వాళ్ళ దగ్గరే 72% ఉంది. అంటే మిగిలిన 428 trillion టోకన్లో 72% టోకన్స్ అంటే 308 trillion టోకన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి కడుపు నిండిన తర్వాతే మనకు ఏదైనా లాభాలు రావచ్చు. ఇది మిత్రులారా ఈ విధంగా చేసుకుంటూ పోదాం. ఇప్పటికైతే ఈ రెండు టోకన్లు బ్రైస్, అదేవిధంగా మిత్రుడు బ్లాకౌరా గురించి అడిగారు. నాకు తెలిసిన పరిధిలో నేను స్కాన్ చేశాను, నాకున్నటువంటి పరిజ్ఞానంతో మీకు తెలియజేస్తున్నాను. ఛాయిస్ ఈజ్ లెఫ్ట్ టు యూ. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.